అందరికీ నమస్కారం ఈరోజు మనం మిలెట్స్ తింటే ఎందుకు మంచిదో తెలుసుకోబోతున్నాం మనకి రకరకాల ధాన్యాలు ఉన్నాయి మనందరం మిన్నాళ్ళు ప్రధానంగా వాడిన ధాన్యాలు బియ్యము ఈ బియ్యమే ఈ రకాల ధాన్యాలు వెళ్ళా లాభాలు తక్కువ ఉండి కాస్త నష్టాలు ఎక్కువ కలిగించే ధాన్యాలు ఎందుకంటారా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బియ్యములో ఉంటాయి యావరేజ్ని కొర్రలని కొర్రలు ఇట్లాంటి వాటిలో సామలు అరికలు ఇట్లాంటి వాటిలో అరవై అరవై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి అనుకోండి బియ్యములో డెబ్బై ఎనిమిది గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే డెబ్బై ఎనిమిది పర్సెంట్ అనుకోండి మీరు ఎంత తీసుకున్నా అంచేత కార్బోహైడ్రేట్స్ ఎక్కువ బియ్యంలో ప్రోటీన్ తక్కువ ఫైబర్ తక్కువ అట్లే మిల్లెట్స్ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఒక పది పదిహేను పర్సెంట్ తక్కువ ఉంటాయి పీచు పదార్థాలు ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ఏడు పర్సెంట్ పది పర్సెంట్ ఇట్లా ఉంటాయి పీచులు ఎక్కువ ప్రోటీన్ కూడా ఒకటి రెండు గ్రాములు నాలుగు గ్రాములు ఎక్కువే ఉంటాయి అన్నమాట అంచేత సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా మిలెట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి అంచేత బియ్యం అనేవి ఎక్కువగా తినటం వల్ల షుగర్ రావటానికి ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి కొలెస్ట్రాల్ పెరగటానికి గుండె జబ్బులు రావటానికి ఊబకాయం రావటానికి ముఖ్యంగా వీటన్నిటికీ కారణాలన్నమాట అంచేత తెల్లటి బియ్యం అనేది పాలిష్ పట్టడం వల్ల బియ్యంలో ఉన్న లాభాలన్నీ పోతున్నాయి అలాంటి తెల్లటి బియ్యం తిని అనారోగ్య సమస్యలు పాలు కంటే మనము ఆరోగ్యకరంగా మారాలి అంటే మిలెట్స్ తినటం చాలా మంచిది అనమాట మరి కాదర్ వలీ గారు అలాంటి మిలెట్స్ గురించి ప్రచారం చేసి సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చారు వారు చెప్పింది కరెక్టే మిలెట్స్ చాలా పోషకాలు ఎక్కువ ఉంటాయి వారు చెప్పటం ద్వారా ప్రజల్లో చైతన్యం రైతుల్లో వచ్చి కూడా బాగా పండిస్తున్నారు స్వచ్ఛంగా ఇస్తున్నారు అంట్లో మట్టి ఇసుకలు లేకుండా చక్కగా వస్తున్నాయి పూర్వం రోజులు ఇలా ఉండేవి కాదండి పశువులకు వాడేవారు కాబట్టి అవి శుభ్రం చేసేవాళ్ళు కాదు సరిగా అందుకని నేను ఇరవై పాతికేళ్ళని చెప్పినప్పుడు ఒక బియ్యమే మంచిగా దొరికే తప్ప ఇతర రాగులు జొన్నలు కొద్దిగా వాడేవారు మిగతా ఇవేవి దొరికినా బాగుండేవి కాదు ఇసుక వచ్చేసి అంచేత్త నేను రెండు వేల ఏడులోనే కొర్రలతో వన్నాలు కొర్రలతో పులిహోరలు కొర్రలతో పాయసాలు ఇవన్నీ నేను ఆ రోజుల్లోనే వంటలు షూటింగ్ కూడా చేసి చెప్పాం కాకపోతే దొరకట్లేదు అని చెప్పడం మానేసాం మంచి క్వాలిటీ దొరకట్లేదని ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కాబట్టి తినండి కానీ మిలెట్స్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ రకమైన మిలెట్స్ మీకు అందుబాటులో ఉంటే ఆ రకంగా తినండి బియ్యం మానండి ఈ మిలెట్స్లో తినేటప్పుడు కూడా మీరు ఎలా తినాలో తెలుసా మిలెట్స్ మంచిది అంటున్నామని ఇంతంత మిలెట్స్ అన్నం కొరలు అన్నం ఎంత లేదా అరికల అన్నం ఎంత సామలంత తిన్నాం తిన్నారనుకోండి మీకు బరువు తగ్గదు షుగర్ తగ్గదు ఎందుకు తగ్గదో తెలుసండి ఇవన్నీ యావరేజ్న ఏవి తీసుకున్నా మూడు వందల నలభై మూడు వందల యాభై క్యాలరీల మధ్యలో ఉంటాయి ఈ ధాన్యాలన్నీ పోషకాలు ఉంటాయి కానీ క్యాలరీస్ దగ్గర దగ్గర ఈక్వల్ టు అన్ని ధాన్యాల్లో దగ్గర దగ్గర యావరేజ్ని అట్లా ఉన్నాయి అన్నమాట కాబట్టి మీరు బియ్యం మానేసి మిలెట్స్ అన్ అవు తినేటప్పుడు పోషకాలు వస్తాయి కానీ మీరు బరువు తగ్గరు షుగర్ కూడా ఎందుకు తగ్గదంటే మీరు ఆ అన్నం మానేసి ఈ అన్నం ఎక్కువ తింటున్నారు మరి ఎక్కువ తినే అర్హత మీకు ఉందా ఆలోచించుకోండి ఒకసారి మీరు వేళ్ళు కదిపే పని చేస్తున్నారు నీడపట్టున కూర్చుంటున్నారు ఉద్యోగ వ్యాపారాల రూపంలో శ్రమ చేయని వారికి అన్నం ఎక్కువ తినే అర్హత లేదు అంటే మిలెట్స్ అన్నమని ఎక్కువ తినకూడదు అందుకని నా సలహా ఏమిటంటే మీరందరూ ఉద్యోగ వ్యాపారస్తులు చెమట పట్టున నీడపట్టున కూర్చుని తేలికపాటి పనులు చేసేవారు అది వయసులో ఉండి కాస్త చదువుకునే వయసులో చిన్న ఉద్యోగం చేసుకునే పిల్లలైనా సరే వీళ్ళు కూడా ఎక్కువ అన్నం తినకూడదు ఏ అన్నమైనా సరే కూరలు సామాలు అరికలండరు కూరలు ఇవి ఏవైనా సరే కష్టపడేవారు అన్నం ఎక్కువ తినండి ఉద్యోగ వ్యాపారస్తులు నీడపట్టును కూర్చునేవారు కొంచెం అన్నం పెట్టుకోవాలి అంటే మీ పనికి తక్కువ కార్బోహైడ్రేట్స్ సరిపోతాయి అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ నేచర్లన్నింటిలో కంటే మిలెట్స్లు ఎక్కువ ఉంటాయి మామూలుగా మనకు వెజిటబుల్స్లో కార్బోహైడ్రేట్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆకుకూరలో సెవెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ యావరేజ్ని తీసుకుంటాయి అలాగే పండ్లల్లో నైన్ టెన్ పర్సంటేజే ఉంటాయి కార్బోహైడ్రేట్స్ నట్స్లో బాదం జీడిపప్పులో పదిహేను ఇరవై పర్సెంటే ఉంటాయి అట్లాగే మిలెట్స్లో చూస్తే అరవై ఐదు డెబ్భై అరవై ఐదు నుంచి డెబ్భై పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి హార్డ్ వర్క్ చేసుకుని వాళ్ళు ఎక్కువ తినాలి మిలెట్స్ అన్నం నేడపట్టునికి వచ్చిన ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏది తిన్నా కొంచెం అన్నం పెట్టుకోండి గరిటితో కొంచెం పెట్టుకోండి హస్తంతో పెట్టుకోకండి అంతంత అన్నం తినకూడదు ఏదైనా కొంచెం అన్నం పెట్టుకుని మీకు ఎక్కువ కూరలు తినండి ఆ మిలెట్స్లో లాభాలు వస్తాయి ఆ మిలెట్స్ అన్నం తిన్నందుకు మీకు షుగర్ కూడా తగ్గుతుంది బరువు కూడా తగ్గుతుంది అనమాట అందుకని పనికి తగ్గట్టు అన్నం తినటం అనేది ఒక అలవాటుగా మనం మార్చుకోకపోతే మనము లావై మన పిల్లలందరినీ కూడా లావు చేసినట్లు అయిపోతుంది కాబట్టి మీరు ఇట్లాంటి విషయాల్లో కొద్ది మోతాదులో తినండి పిల్లలకు కూడా అవుతున్నారంటే కొంచెం పెట్టి కూరలు ఎక్కువ పెట్టండి మిలెట్స్ వల్ల లాభాలు వస్తాయి ఆరోగ్యకరంగా మనం బరువు షుగరు కొలెస్ట్రాల్ ఇట్లాంటి వాటిని తగ్గించుకోవటానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తగ్గించటం మంచిది కాబట్టి మారాలని కోరుకుంటూ నమస్కారం